హలో వ్యూస్, వెల్కమ్ టు మైరా మీడియా. అవాంఛిత రోమాలను ఇంట్లో ఒక్క రోజులోనే ఇలా తొలగించుకోవచ్చు. జుట్టు స్త్రీల అందాన్ని రెట్టింపు చేస్తుంది, కానీ చేతులు కాళ్ళు ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలను గురించి ఎంతోమంది దిగులు చెందుతూ ఉంటారు. వ్యాక్సింగ్, షేవింగ్తో బాడీ హెయిర్ను శాశ్వతంగా నివారించలేం. ఇప్పటి వరకు అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరించాం. అయితే అవన్నీ కూడా కొంత సమయం తర్వాత నిదానంగా ఫలితాలను చూపించాయి. అయితే మీరు వెంటనే తక్షణ ప్రభావం చూపాలనుకుంటే, ఒక్క రోజులో బాడీ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటే, మన వంటగదిలోనే గుప్పెడు హోమ్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి సమస్యను నివారించుకోవచ్చు. బాడీ హెయిర్ను న్యాచురల్గా తొలగించుకోవడానికి మీరు నిమ్మరసం మరియు బేకింగ్ పౌడర్ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి పేస్ట్ను హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. హెయిర్ను నివారించే చిట్కాల్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి, ఎవరైతే చాలా సున్నితమైన చర్మం కలిగి ఉంటారో అటువంటి వారికి ఈ చిట్కాలు అంత మంచిది కాదు. ఏది ఉపయోగించాలన్నా స్కిన్ టెస్ట్ చేసి తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను రోజుకు 2 సార్లు అనుసరించినట్లయితే రోజులోనే బాడీ హెయిర్ను తొలగించుకోవాలి. అయితే ఈ హోమ్ రెమెడీను ప్రయత్నించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ను ట్రై చేయడం మంచిది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, పెరుగు 1 చెంచా వేసుకుని సున్నితంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను అప్లై చేసి ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిస్తుంది. అవాంఛిత రోమాలను న్యాచురల్ పద్ధతిలో తొలగించుకోవడానికి ప్యూమిన్ స్టోన్ ఉపయోగించి తలస్నానం చేయాలి. ప్యూమిన్ స్టోన్ పెట్టి ముందుగా రుద్దాలి. ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల రూట్స్ నుండి హెయిర్ను తొలగిస్తుంది. అదేవిధంగా వేరే పద్ధతిలో కూడా మనం రోమాలని తొలగించవచ్చు. అదెలా అంటే, 2 చెంచాల తేనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి కాటన్స్ బాల్స్తో రోమాలు పెరిగే దిశలో నిమ్మరసం తేనె మిశ్రమాన్ని నేరుగా అప్లై చేయాలి. ఇది తడి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఒక్క రోజులో ఫలితం మీరు గమనించవచ్చు. అదేవిధంగా బొప్పాయి ఒక చురుకైన ఎంజైమ్. ఇది పచ్చి బొప్పాయిలోని అధికంగా ఉంటుంది. హెయిర్ ఫోలిసెస్ను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అవాంఛిత రోమాల పెరుగుదలను న్యాచురల్గా నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. అదేవిధంగా పసుపును ఉపయోగించి శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను కూడా తొలగించుకోవచ్చు. అదెలా అంటే, పసుపును నీటితో లేదా పాలతో తేమ చేసుకుని స్క్రబ్ చేసి తొలగించుకోవచ్చు. అదేవిధంగా పంచదారను నీటిలో కలిపి ఇది మంచి ఎక్స్ప్లోయర్గా పనిచేస్తుంది. నిమ్మరసం ఒక అద్భుతమైన ఆస్టిజెంట్గా పనిచేస్తుంది. అవాంఛిత రోమాలను శరీరం నుంచి ఇవి తొలగిస్తాయి. స్టిక్నెస్ విషయానికి వస్తే, ఎగ్ వైట్ తేనెతో బాగా కలిసిపోతుంది. గుడ్డు కూడా చర్మానికి బాగా అతుక్కుంటుంది. కాబట్టి తేనె మరియు ఎగ్ వైట్ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తరువాత దాన్ని తొలగించేటప్పుడు సన్నని హెయిర్ కూడా వస్తుంది. బాడీ హెయిర్ను నివారించడానికి మరో ఉత్తమ మార్గం ఆనియన్ ప్యాక్. ఈ ఆనియన్ ప్యాక్ అవాంఛిత రోమాలను నివారిస్తుంది. తులసి ఆకుల రసంతో కలిపి అప్లై చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది. అదేవిధంగా సిట్రస్ పండ్ల తొక్కలతో న్యాచురల్ బీచింగ్ ఏజెంట్స్ ఉండడం వల్ల మీ శరీరం మీద హెయిర్ కనబడనివ్వకుండా చేస్తుంది. ఈ తొక్క యొక్క పొడిని ఇతర పదార్థాలతో మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల ఎక్స్ఫోలియేటింగ్గా సహాయపడుతుంది. దాంతో ముఖం మీద ఉండే అవాంఛిత రుమాలు ఒక్క రోజులోనే తొలగిపోతాయి. అదేవిధంగా సింపుల్గా 1 గుడ్డు తెల్లసొన తీసుకుని అందులో 1 చెంచా పంచదారతో పాటు 1 చెంచా కార్న్ఫ్లోర్ను మిక్స్ చేయాలి. ఈ కాంబినేషన్ను మెత్తగా పేస్ట్ చేసి అవాంఛిత రోమాలు ఏర్పడే ప్రదేశంలో అప్లై చేసి తడి ఆరనివ్వాలి. ఇది 1 మందపాటి మాస్క్లా వేసుకోవాలి. శరీరంలోని అవాంఛిత రోమాలను న్యాచురల్గా తొలగిస్తుంది. చూసారు కదా, అవాంఛిత రోమాలను ఎలా తొలగించుకోవాలో చాలా చిట్కాలు చూసాం. సో మీరు కూడా ఇవి ట్రై చేసి కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా.